ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ మీరు బాగానే ఉన్నారనుకుంటున్నాను. ది వోల్ఫ్ మ్యాన్ ఈ మూవీని మన సబ్స్క్రైబర్సే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, అందుకే చేస్తున్నాను. ఈ మూవీ చూడడానికి ముందు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి. ఇలాంటి న్యూ వీడియోస్ మీకు ముందుగా వస్తాయి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక మూవీ స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక వోల్ఫ్ ఒక మనిషిని వెంటాడి చంపుతుంది. అతని పేరు బెన్. ఆ తర్వాత బెన్తో ఎంగేజ్మెంట్ అయిన కెన్లీఫ్ అనే ఆమె బెన్ బ్రదర్ అయిన లారెన్స్ దగ్గరికి వెళ్తుంది. బెన్ కనిపించడం లేదని చెప్తుంది. లారెన్స్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్. కెన్లీఫ్ ఎలాగైనా బెన్ను వెతకమని చెప్తుంది. కానీ లారెన్స్ తనకి నెక్స్ట్ 30 రోజుల వరకు ఖాళీ లేదని, చాలా షోస్ పెండింగ్లో ఉన్నాయని, తను వెతకడం కుదరదని చెప్తాడు. కానీ కెన్లీఫ్ తనని బ్రదర్ అని చెప్తుంది. అప్పుడు లారెన్స్ అయినా నాకు కుదరదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. కెన్లీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన తర్వాత లారెన్స్ ఆలోచిస్తూ కొన్ని రోజులకి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత లారెన్స్ ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్నతో బ్రదర్ వెతడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న లారెన్స్తో, చాలా ఆలస్యమైంది, నిన్నే నీ బ్రదర్ బాడీ దొరికింది, అతను చనిపోయాడని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో పనిచేసే సింగ్ని పిలిచి లారెన్స్ని పరిచయం చేస్తాడు. అప్పుడు లారెన్స్ కెన్లీఫ్ ఎక్కడని అడుగుతాడు. అప్పుడు సింగ్, తను మీ బ్రదర్ చనిపోయాడని బాధలో పడుకుంది అంటాడు. దానికి లారెన్స్, నేను బెన్ డెడ్ బాడీ చూడాలి అంటాడు. ఆ తర్వాత లారెన్స్ వెళ్ళి బెన్ డెడ్ బాడీ చూస్తాడు. చూసి భయపడతాడు, అంత దారుణంగా అయి ఉంటుంది. ఆ తర్వాత బెన్ ఎలా చనిపోయాడని ఆలోచిస్తూ లారెన్స్ తాగడానికి బార్కి వెళ్తాడు. అక్కడ చాలామంది లారెన్స్ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. దాంతో లారెన్స్ వారితో గొడవ పడతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు రాత్రి వాళ్ళ నాన్నతో బెన్ ఎలా చనిపోయి ఉంటాడు అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న ఎలుగుబంట్లు చంపి ఉండొచ్చు, లేదంటే టైగర్స్ కూడా చంపి ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు లారెన్స్, లేదు, నేను బెన్ డెడ్ బాడీ చూశాను, వేరే ఏదో చంపింది అంటాడు. దానికి వాళ్ళ నాన్న, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, గతాన్ని గుర్తు చేసుకోకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ లారెన్స్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత కెన్లీఫ్ దగ్గరికి వెళ్ళి బెన్ వస్తువుల్ని కెన్లీఫ్కి ఇస్తాడు. కెన్లీఫ్ బాధపడుతూ బెన్కి ఏం జరిగింది, ఎలా చనిపోయాడో నాకు అర్థం కావడం లేదు అంటుంది. దానికి లారెన్స్, నేను అంతా తెలుసుకుంటాను అంటాడు. అప్పుడు కెన్లీఫ్, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది. బెన్ వస్తువులు తీసుకొని వెళ్ళిపోతుంది. లారెన్స్ అలా ముందుకు వెళ్తూ వాళ్ళ అమ్మ రూమ్ దగ్గరికి ఆగి గతాన్ని గుర్తు చేసుకుంటాడు. లారెన్స్ బెన్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ గొంతు కట్ చేసుకుని చనిపోయి ఉంటుంది. అలా అది గుర్తు చేసుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లారెన్స్. తర్వాత కెన్లీఫ్ అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని లారెన్స్ని అడుగుతుంది. లారెన్స్, బెన్ ఎలా చనిపోయాడో తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అంటాడు. తర్వాత ఒక రోజు నైటు లారెన్స్ ఒక ఊరుకు వెళ్ళి ఆ ఊర్లో ఒక ఆమె దగ్గర తనకు బెన్ బాడీ దగ్గర దొరికిన లాకెట్ని ఇచ్చి, ఇది మా బ్రదర్ బాడీ దగ్గర దొరికింది, ఇది ఎవరిదో చెప్తారా అంటాడు. ఇంతలో అక్కడికి వాల్ఫ్ వస్తుంది. అక్కడ ఉన్న చాలా మందిని చంపుతుంది చాలా దారుణంగా. లారెన్స్ ఆ వాల్ఫ్ను చూసి అక్కడ ఉన్న గన్ తీసుకొని కాలుస్తూ ఉంటాడు. ఇంతలో ఒక కుర్రాడు పక్కన ఉన్న అడవిలోకి పారిపోతాడు. ఆ కుర్రాడిని వెంటనే లారెన్స్ కూడా గన్ పట్టుకొని వెళ్తాడు. ఆ వాల్ఫ్ కూడా ఆ కుర్రాడిని వెంటాడుతూ పరిగెడుతుంది. లారెన్స్ అక్కడికి వెళ్తాడు. అక్కడ ఆ వాల్ఫ్ లారెన్స్పై అటాక్ చేస్తుంది. లారెన్స్ మెడ కొరుకుతుంది. ఇంతలో ఊరి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ వాల్ఫ్ను కాలుస్తారు, అది పారిపోతుంది. తర్వాత ఆ ఊరి వాళ్ళు లారెన్స్ను తీసుకువెళ్ళి గాయం దగ్గర కుట్లు వేస్తారు. తర్వాత లారెన్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగిస్తారు. లారెన్స్కి అలా అయిందని కెన్లీఫ్ కూడా లండన్ నుంచి వస్తుంది. లారెన్స్కు తగ్గే వరకు తన దగ్గరే ఉండి చూసుకుంటుంది కెన్లీఫ్. చాలా రోజుల తర్వాత లారెన్స్కి బాగవుతుంది. డాక్టర్లు వచ్చి చెక్ చేసి, ఇప్పుడు ఓకే, ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే సింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటాడు లారెన్స్. సింగ్ దగ్గర సిల్వర్ బుల్లెట్లు చూసి, నువ్వు మాన్స్టర్స్ని చంపుతావా అంటాడు. దానికి సింగ్, ఒక్కొక్కసారి అవి కూడా మనల్ని చంపుతాయి అంటాడు. తర్వాత లారెన్స్ ఇంటికి ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ నిన్ను అటాక్ చేసింది ఏంటి అని అడుగుతాడు. లారెన్స్ ఏదో యానిమల్ అన్నట్టు చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పేది కరెక్టా లేకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు. దానికి లారెన్స్, ఇదంతా మీకు చెప్పాల్సిన పని లేదు నాకు. అయినా బెన్ చనిపోయినప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఇప్పుడు మీ అవసరం లేదు అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, నేను మీ శత్రువుని కాదు లారెన్స్, నీకు సాయం చేయడానికి వచ్చాను, అందుకే అడుగుతున్నాను అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్. తర్వాత లారెన్స్కి వోల్ఫ్ గుర్తు వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా ఏదో పాయిజన్ ఇంజెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు.
ఇంతలో అక్కడికి కెన్లీఫ్ వస్తుంది. తనతో మాట్లాడుతూ ఉండగా లారెన్స్కి గుర్రాల సౌండ్స్ వస్తాయి. గుర్రాల సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయని లారెన్స్ ఆ గుర్రాల దగ్గరికి వస్తాడు. అక్కడ లారెన్స్కి ట్రీట్ చేసిన డాక్టర్ కొంతమందిని తీసుకొని అక్కడికి వస్తాడు. లారెన్స్ డాక్టర్తో, హలో డాక్టర్, నేను మీ దగ్గరికే వస్తామనుకున్నాను అంటాడు. కానీ వాళ్ళు, మోకాళ్ళపై కూర్చో, నీపై ఆ వోల్ఫ్ గాయాలున్నాయి, నిన్ను బంధించాలి అంటారు. లారెన్స్ కోపంతో చూడగానే వాళ్ళు వచ్చిన గుర్రాలు భయపడతాయి. తర్వాత లారెన్స్ వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళని షూట్ చేసి నా కొడుకుపై చెయ్యి వేస్తే అందరినీ చంపేస్తానని భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు అలా పట్టుకున్నప్పుడు లారెన్స్కి చిన్నగా గాయమవుతుంది. ఆ గాయానికి కారుతున్న రక్తాన్ని కెన్లీఫ్ తుడుస్తూ ఉంటుంది. లారెన్స్ చిన్నగా వోల్ఫ్గా మారుతున్నట్టు అనిపిస్తుంది. కెన్లీఫ్ చేయి పట్టుకుంటాడు. మళ్ళీ నార్మల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ లారెన్స్ తనని తనని అద్దంలో చూసుకుంటూ ఆ వోల్ఫ్ కరిచిన గాయం దగ్గర చూసుకొని చిన్నగా వోల్ఫ్లా ఫీల్ అవుతూ ఉంటాడు. వెంటనే కెన్లీఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం, ఇప్పుడే ఈ నైటే ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళిపో అంటాడు. కెన్లీఫ్కి ఏం అర్థం కాక అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోతుంది. తర్వాత ఊర్లో వాళ్ళందరూ ఆ వోల్ఫ్ను పట్టుకోవడానికి ఎరవేసి రెడీగా ఉంటారు. ఆ రోజు నైట్ లారెన్స్ వాళ్ళ నాన్న ఎక్కడికో ఒక్కడే వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళ నాన్నను చూసిన లారెన్స్ వాళ్ళ నాన్ననే ఫాలో అవుతూ వెనకనే వెళ్తాడు. మెల్లగా వాళ్ళ నాన్న ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి లారెన్స్ వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ విగ్రహం పెట్టుకొని ఉంటాడు లారెన్స్ వాళ్ళ నాన్న. లారెన్స్ ఆ ప్లేస్ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంతలో వెనక నుంచి వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు. వాళ్ళ అమ్మ అంటే తనకు ఎంత ప్రేమో మొత్తం చెప్తాడు లారెన్స్ని. ఇంతలో లారెన్స్ని పట్టుకొని బయటకు వస్తూ లారెన్స్ని బయటకు తోసేసి రూమ్ క్లోజ్ చేసుకొని కిటికీలోంచి, లారెన్స్, వోల్ఫ్ బయటకు వస్తుంది వస్తుంది అంటాడు. వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు తనే వోల్ఫ్గా మారుతాడు. పెద్దగా అరుస్తూ వోల్ఫ్ కోసం ఎరవేసి కూర్చున్న ఊరి వాళ్ళ దగ్గరకు వచ్చి దారుణంగా వాళ్ళని చంపుతాడు. ఆ అరుపులు విని ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి చూసి షాక్ అవుతాడు. చాలా మందిని చాలా దారుణంగా చంపి ఉంటుంది. అక్కడి నుంచి ఆ వోల్ఫ్ వెళ్ళిపోతుంది. తర్వాత మార్నింగ్ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు లారెన్స్. బట్టలు మొత్తం రక్తంతో ఉంటాయి. అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి లారెన్స్ని పోలీసులకు పట్టిస్తాడు. పోలీసులు లారెన్స్ని తీసుకువెళ్ళి ఆ వోల్ఫ్ని బయటకు తెప్పించడానికి చాలా టార్చర్ పెడతాడు. కరెంట్ షాక్ ఇస్తారు. లారెన్స్ పిచ్చి పట్టినట్టు ఒక్కడే మాట్లాడుతుంటాడు. వాళ్ళ నాన్నని చూడాలి చూడాలి అని అరుస్తూ ఉంటాడు. అలా మెంటల్ హాస్పిటల్లో గొలుసులతో కట్టిపడేస్తారు లారెన్స్ని. చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న లారెన్స్ని చూడడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న లారెన్స్తో, తనే వోల్ఫ్నని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బ్రదర్ని చంపింది కూడా నేనే అని చెప్తాడు. దానికి కోపంతో చంపడానికి వెళ్తాడు వాళ్ళ నాన్నని లారెన్స్. తనకి గొలుసులు కట్టేయడం వల్ల ఏం చేయలేకపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నిన్ను పట్టించిన తర్వాత నేను చాలా ఫ్రీ అయ్యాను, ఎవరినైనా చంపుతానని అంటాడు. తర్వాత తన దగ్గర ఉన్న చిన్న కత్తిని లారెన్స్కి ఇచ్చి, ఈ నరకం అనుభవించడం కంటే చచ్చిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లారెన్స్ మాత్రం నిన్ను చంపుతా అని అరుస్తూ ఉంటాడు. తర్వాత లారెన్స్ని కొంతమంది ముందుకు సైకాట్రిస్టులు తీసుకొని వెళ్తారు. చీరలో కట్టేసి తనని వోల్ఫ్ వదిలేసింది, తను ఇప్పుడు నార్మల్ అయ్యాడు అని అందరి ముందు చెబుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ లారెన్స్ వోల్ఫ్గా మారతాడు. అక్కడ ఉన్న చాలా మందిని చంపేస్తాడు. అక్కడే ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని చంపి అక్కడ నుంచి బయటికి తప్పించుకుంటాడు లారెన్స్. పోలీసులు వెంటబడి షూట్ చేస్తుంటారు. వాళ్ళందరిని తప్పించుకొని చాలా దూరం పరిగెట్టుకొస్తాడు. అలా తర్వాత మార్నింగ్ నార్మల్గా అయిన తర్వాత లారెన్స్ కెన్లీఫ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ లారెన్స్ని చూసి, ఏమైంది నీకు అని అంటుంది కెన్లీఫ్. లారెన్స్ కెన్లీఫ్తో, మా నాన్నే మా అమ్మని మా బ్రదర్ని చంపిందని చెప్తాడు. కెన్లీఫ్ కూడా షాక్ అవుతుంది. అలా మాట్లాడుతున్నప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఇక్కడికి లారెన్స్ వచ్చాడా అని అడుగుతారు పోలీసులు. కెన్లీఫ్ ఇక్కడికి రాలేదని చెప్తుంది. కానీ పోలీసులు వినకుండా ఇల్లు మొత్తం చెక్ చేస్తుంటారు. కానీ అప్పటికే అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు లారెన్స్. పారిపోయిన లారెన్స్ వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నని చంపడానికి వస్తాడు. కెన్లీఫ్ కూడా లారెన్స్ని కాపాడుకుందామని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక్కడ ఇంట్లో అంతా వెతుకుతాడు. వాళ్ళ నాన్న ఎక్కడ కనిపించడు. ఒక రూమ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ కనిపిస్తాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నను చూసి గన్ గురిపెడతాడు లారెన్స్. లారెన్స్ గన్ ఫైర్ చేస్తాడు. కానీ గన్ పనిచేయదు. తర్వాత ఇద్దరు వోల్ఫ్గా మారి కొట్టుకుంటారు. అక్కడికి పోలీసులు వస్తూ ఉంటారు. లారెన్స్ వాళ్ళ నాన్న ఫైట్ చేసుకుంటున్నప్పుడు మంటలు వచ్చి వాళ్ళ బంగ్లా మొత్తం తగలబడుతుంది. తర్వాత లారెన్స్ వాళ్ళ నాన్నని చంపేస్తాడు. తర్వాత అక్కడికి కెన్లీఫ్ వస్తుంది. ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. ఇన్స్పెక్టర్ లారెన్స్కి గన్ గురిపెట్టి షూట్ చేస్తుండగా కెన్లీఫ్ ఆపుతుంది. తర్వాత లారెన్స్ ఇన్స్పెక్టర్ని కొట్టి అక్కడి నుంచి కెన్లీఫ్ వెంట పడతాడు లారెన్స్.
కొంత దూరం వెళ్ళాక తనకు పారిపోవడానికి దారి దొరకదు కెన్లిఫ్ కి. లారెన్స్ చంపడానికి వస్తుండగా కెన్లిఫ్ తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని లారెన్స్ గుండెల్లో కాల్చి చంపేస్తుంది. అప్పుడు లారెన్స్ నార్మల్గా మారి కెన్లిఫ్ చూస్తుండగానే చనిపోతాడు. అలా మూవీ ముగుస్తుంది. ఎండింగ్ ఎక్స్ప్రెస్. బెన్ అనే అతను చనిపోతాడు. ఎలా చనిపోయాడని తెలుసుకుందామని అతని బ్రదర్ అయిన లారెన్స్ వస్తాడు. అలా తెలుసుకుంటున్నప్పుడే ఆ వోల్ఫ్ కరుస్తుంది లారెన్స్కి. అప్పటి నుండి తను కూడా వోల్ఫ్గా మారుతుంటాడు. అలా ఒకరోజు తను వోల్ఫ్గా మారి చాలామందిని చంపుతాడు. తర్వాత వాళ్ళ నాన్నే లారెన్స్ని పోలీసులకు పట్టిస్తాడు. లారెన్సే వోల్ఫ్ అని చెప్తాడు. తర్వాత లారెన్స్ని చాలా టార్చర్ పెడతాడు ఆ బీచ్ని తన నుండి పంపించడానికి. అలా ఒకరోజు వాళ్ళ నాన్న హాస్పిటల్కి వచ్చి, నేనే బీచ్ని, అందరినీ చంపింది నేనే, నిన్ను కరిచింది కూడా నేనే అంటాడు. ఇప్పటి వరకు నేను చాలా ఇబ్బందిగా చంపాను, ఇక నుంచి ఫ్రీగా అందరిని చంపుతా అంటాడు. ఎందుకలా అంటాడంటే, కొంచెం వీళ్ళ వాళ్ళకి అనుమానం లారెన్స్ వాళ్ళ నాన్న మీద ఉండేది, కానీ ఇప్పుడు లారెన్సే వోల్ఫ్ అని తెలుసుకొని ఊళ్ళో వాళ్ళందరూ లారెన్స్ని పట్టుకెళ్ళిపోయారని ఫ్రీగా ఉంటారు. అప్పుడు నేను ఫ్రీగా మర్డర్ చేసుకోవాలని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి లారెన్స్ తప్పించుకొని వచ్చి వాళ్ళ నాన్న చంపేస్తాడు. తర్వాత కెన్లిఫ్ కూడా తనని మామూలుగా చంపడం కుదరదని తన దగ్గరికి వచ్చినప్పుడు సిల్వర్ బుల్లెట్స్ లోడ్ చేసిన గన్తో తన గుండెల్లో కాలిస్తేనే లారెన్స్ చనిపోతాడని అలాగే కాల్చి చంపుతుంది. అలా ఈ ది వోల్ఫ్ మ్యాన్ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ మీకెలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.